లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సార్, రాష్ట్రంలో అనేక మంది యువకులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి సార్? అత్యంత ఈ విషయంలో పర్టికులర్ ఈ విషయంలో అత్యంత దారుణమైనటువంటి విషయం, ఏం చదువుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయంలో ఎవరు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అవును సార్. ఉదాహరణకి ఐటీ చదివారు, ఇంజనీరింగు లేకపోతే ఎంసీఏ చదివారు అనుకోండి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాదు, చెన్నై మనకు చుట్టుపక్కల ఉన్న, లేకపోతే పూణే పోవాలి లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి. ఇక్కడ మనకు 100 మంది ఐటీ నిపుణులు బయటకు వస్తే, ఐ మీన్ బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు పూర్తి చేసుకుని వస్తే, 5 మందికి కూడా మన రాష్ట్రంలో ఫెసిలిటీ కల్పించేటువంటి పరిస్థితి లేదు. రెండోది, ట్రెడిషనల్ కోర్సులు లైక్ ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ ఈ చదివినా కూడా దానికి ఉద్యోగాలు లేవు. ఇక్కడ కనీసం టెక్నికల్గా హోటల్ మేనేజ్మెంట్ చదివినా మళ్ళీ ఏ ముంబైకో లేకపోతే గోవాకో ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకు వెళ్ళాలి. ఏం చదివి చదివినా, ఈవెన్ ఐటీఐ పాలిటెక్నిక్ చదివినా కూడా మన దగ్గర ఎందుకు? దీనన్నిటికీ కారణం ఏంటని అలా చూస్తే, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మీద మొదటి నుంచి పాలకుల యొక్క నిర్లక్ష్యం, అంటే ఈ రోజుకి ఈ రోజు వస్తున్నటువంటి కొత్త నిర్లక్ష్యం కాదు, మొదటి నుంచి ఈ రాష్ట్రంలో పాలకుల యొక్క నిర్లక్ష్యం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అనేటువంటి సామెత ఈ రాష్ట్రానికే వర్తిస్తుంది. మరి ఆ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రానికి వర్తించదు, ఎందుకంటే ఈ రాష్ట్రం మన దేశంలోనే అత్యంత దూరంగా ఎక్కువ విడుతూ ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈ దేశంలో బెంగాల్ కానీ కలకత్తా బెంగాల్ కానీ లేకపోతే ఒరిస్సా కానీ, ఈ పక్క చెన్నై కానీ కేరళ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ సముద్రం సీసోరినటువంటి ప్రాంతాల్లో ఇంత దూరం ఉన్నటువంటి ప్రాంతం లేదు. రెండోది, అడవి ప్రాంతం. ఈ ఏదైతే మనకు నల్లమల్ల అడవుల దగ్గర నుంచి ఇక్కడ పాడేరు ఏజెన్సీ ప్రాంతం దగ్గర నుంచి ఆ పక్కన శేషాచలం అడవుల వరకు ఇంత రకాలైనటువంటి ఖనిజ అడవి సంపద, ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం కూడా లేదు. బహుశా ఉంటుంది కొంత ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఉంటుంది, కానీ మనం అయితే ఆ ప్లేస్లో ఉన్నాం. ఇకపోతే నదులు, ఎక్కడైనా ఉత్తరప్రదేశ్లో గంగా నది ఉంటుంది, కలకత్తాలో ఇంకొక నది ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, వంశధార, నాగావళి అత్యంత ప్రసిద్ధిగా హజ్జినటువంటి నదులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సంపద అదేవిధంగా భూమి, బంగారు పండించేటువంటి భూమి మన రాష్ట్రం సొంతం. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు, అన్ని జిల్లాల్లో, నెల్లూరు జిల్లా అత్యంత పంట, ఏ పంటైనా పండించగలుగుతాం మనం. ఇన్ని ఉన్నా కానీ ఈ రాష్ట్రం మీద నిర్లక్ష్యం కారణంగా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటప్పుడు నిర్లక్ష్యం, ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం, గత 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మీద పాలకులు దృష్టి లేని కారణంగా ఈ ప్రాంతం, దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అది కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఐటీ పరంగా అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో రకరకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. మనం మాత్రం ఏ రకమైనటువంటి అభివృద్ధి అంటే, అభివృద్ధి లేకుండా మనకు ఇది రాదు, ఏది ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు. నేను గవర్నమెంటే ఉద్యోగాలు ఇవ్వాలని నేను మూర్ఖంగా వాదించను, కానీ ఎక్కడైనా ఇండస్ట్రీ రావాలంటే మన వాళ్ళు బేరాలు పెడతారు, భూమి దగ్గర నుంచి, దాంట్లో కాంట్రాక్టుల దగ్గర నుంచి, దానికి డీలర్షిప్ల దగ్గర నుంచి, ఏ కంపెనీ రావాలన్నా, అది చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు రావాలంటే ఇక్కడ చాలా పెద్ద లంచాలు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలా లాబింగ్లు తట్టుకోలేక, ఇలా డిమాండ్లు తట్టుకోలేక చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ కూడా రాలేదు. ఉదాహరణకి రీసెంట్గానే అమర్ రాజా బ్యాటరీ కంపెనీ, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీ, అది తీసుకుపోయి హైదరాబాద్లో 10,000 కోట్లతో పెట్టాల్సినటువంటి పీడి ఈ రాష్ట్రంలో. ఇలా రాజకీయాల కారణంగా ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ, నిన్న తెలుగుదేశం పార్టీ, వీళ్ళిద్దరి మధ్య కుమ్ములాటల కారణంగా, వీళ్ళిద్దరి మధ్య రాజకీయ కక్షల కారణంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం, అదే అమరరాజు ఫ్యాక్టరీ ఈ రాష్ట్రంలోనే ఉండుంటే, అదే 10,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, అది విజయవాడ లేదా చిత్తూరు ఎక్కడైనా పెట్టునుంటే, కనీసం తెలుగుదేశం వాళ్ళకైనా ఉద్యోగాలు వచ్చాయి కదా, తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వాళ్ళే కదా, ఎవరైనా కానీ రాష్ట్రంలో యువతకి 2,000 మందికి రాని ఉద్యోగాలు వచ్చేటివి కదా, 2,000 మందికి వస్తే ఈ రాష్ట్రానికి సంపద, ఈ రాష్ట్రానికి సంపద, 2,000 కుటుంబాలు బాగుపడతాయి. ఈ ఆలోచన పాలకుల్లో లేని కారణంగా అసలు నిరుద్యోగం
అంటే ఇంక చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే పోయి మళ్ళా ట్రెడిషనల్గా ఏదో ఉద్యోగం, సారీ వ్యవసాయం, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు, మార్కెటింగ్ ఉద్యోగాలు, లేకపోతే జొమాటోల్లోనూ స్విగ్గీలోనూ లేకపోతే ఈ ఫ్లిప్కార్ట్లో సర్వీస్ బాయ్లుగా ఈ ఉద్యోగాలు తప్పితే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంది, లేకపోతే ఊబరు, ఓలా, లేకపోతే ఇప్పుడు బైక్ మీద షేర్ ఇదిలాగా, అంటే అంటే ఊబర్ లాగా ఓలా లాగా బైకుల మీద కూడా వచ్చింది. ఈ విధమైనటువంటి వాటిలో చిన్న చిన్నగా అడ్జస్ట్మెంట్ అయిపోయి బతికేటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి ఉద్యోగం రావడం తప్పితే అసలైనటువంటి ఉద్యోగం కల్పించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. మన రాష్ట్ర దురదృష్టం ఈ రెండు పార్టీల యొక్క ఆలోచన విధానం కారణంగా ఏ కంపెనీలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధమైనటువంటి వాతావరణం వీళ్ళు సృష్టించకపోవడం, ఒకరి మీద ఒకరు గొడవలు పడుతున్న కారణంగా యువత మాత్రం, సామాన్యుడు మాత్రం చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అది ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగానే చెప్పుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.